సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచర్లు మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను, కానీ అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకళ్ళు లాకప్లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్సు ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకల్లో హాస్పిటల్ లో ఉంది సార్, అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ ఉస్మానియా హాస్పిటల్ సార్. షూర్ షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్క? పక్క. లాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్. వీళ్ళు ఇట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కం నెత్తులో నేను వాడిన బెల్ట్ సార్. మా తప్పే ఒప్పుకుంటా సార్. మమ్మల్ని ప్రాణాలతో నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి. వెళ్ళే తెలుసా? తెలుసా ఏం సార్? వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, పీర్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్ళే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సు లో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఇడియట్స్. అమ్మాయిలు ఏడిపిస్తూనా? యారా మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నడిపిస్తూ బజార్ లో కనిపించారు. రే అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు, ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్. మనోడి ఏర్పాట్లు బాగా గట్టి చేశాడు రా. నమస్తే. అరే ఫోటో తీసి. మీరు పెళ్లికి వస్తారనుకోలేదే అంకుల్? మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్, అది తక్కువలో మీరు మరీ మా క్లోజ్ అయ్యారు. అలాగని కేడి వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. తెలుసు అంకుల్. చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. బుద్ధిగా జాగ్రత్తగా. బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి. ఓ సి కంగ్రాట్స్. హలో బాగున్నారా? హలో డార్లింగ్. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పుష్టిగా ఉంది పాప. ఐ డోంట్ నో. నమస్కారం. అవునే, లైట్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు. బాబు వెళ్ళుకుతురా, ఆయన అడుకుతురేగా. అయ్యో అయిపోయావరా, డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశారంటే మన బతుకు ఒంగోలు వచ్చాడ్రని అబ్బా. ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పినల్ కోడ్ కి దొరకకుండా వేశాం. మేము పర్వాలేదురా, అక్కడ ఉన్న ఆంటీ ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం. మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటూనే చూస్తారు. అయిపోయారా రే? అయిపోయారు. వాడిలో మేము పాట కట్టు. అయ్యి బాబాయ్, అప్పటికి లెఫ్ట్ గారు చెప్తూనే ఉందా రే పెళ్లి కూతురు రా అని. అబ్బా ఆయన అడగ కూతురే కానీ
ముప్పై నాలుగు. ఏమా ఈ సామాన్లని వచ్చాయిగా? వచ్చినట్టే నాన్నా. ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం నలుగురు మనుషులైనా కావాలండి. మా మధ్య ఎదలను గుత్తినీళ్లు చేయించున్నయ్యదేడి. ఎర్రా ఎర్రని బుగ్గలురా, టమకు టమాటం, నున్న నున్నని చెప్పలురా, టమకు టమాటం. ఒక్కసారి 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 పక్కకొస్తే రొమాన్స్ అన్నది. మంచిది మంచిది, కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు. మీ అభిప్రాయం చెప్పారుగా బాబు, వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి, మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపు ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు ఫోన్ చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా, చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం, పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు. కష్టపడి పనిచేసేవాడు కూలైన సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి? పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవు, లేవయా? వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది, దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు, వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మా ఆవిడ వస్తుంది, ఆవిడే ఇక్కడ బాస్, ఆవిడతో ఒక మాట చెప్పి. అదిగో మాటల్లోనే వచ్చేసింది. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట? ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్, స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి, ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th semester కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్, అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా?
నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకునంటున్నావు, పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పెండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గీతలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యు కెన్ గో.